ఇక అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, అనంతపురం జేఎన్టీకి సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటు కాన్స్టెన్స్ సంబంధించి ఓట్ల లెక్కింపు జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. 7 తర్వాత ఎవరిని అనుమతించమని చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే సత్సాయి జిల్లాకు సంబంధించి హిందూపూర్ బిట్స్ కాలేజీలో 4 కాన్స్టెన్సీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే లేపాక్షి గురుకుల పాఠశాలలో ధర్మవరము అలాగే పుట్టపర్తి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇప్పటికే కేంద్ర కౌంటింగ్ సంబంధించిన అబ్జర్వర్లు కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని మొత్తం ఎలా ఉన్నాయని పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అనంతపురం లోక్సభ స్థానానికి సంబంధించి 14 టేబుల్ ఉండగా 22 రౌండ్ల తర్వాత ఫలితం వచ్చే అవకాశం ఉంది. అలాగే మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీ కౌంటింగ్ కేంద్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉరవకొండ ఫలితం ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆఖరుగా అనంతపురం ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఉరవకొండకు సంబంధించి 18 టేబుల్ను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలోనే మొత్తం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రాయదుర్గకు సంబంధించి 14 టేబుల్ను ఏర్పాటు చేశారు. 22 రౌండ్ల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాప్తాడు సంబంధించి 14 టేబుల్స్ అరేంజ్ చేయగా 21 రౌండ్లో ఫలితాలు వెలువడతాయి. అలాగే గుంతకలకు సంబంధించి 14 టేబుల్స్లో 20 రౌండ్లు ఉంటాయి. అలాగే సింగనమలకు సంబంధించి 14 టేబుల్స్ 21 రౌండ్లు ఉంటాయి. అనంతపురం అర్బన్కి సంబంధించి 14 టేబుల్ 20 రౌండ్లు ఉంటాయి. అత్యధికంగా అనంతపురంకి సంబంధించి టేబుల్స్ ఎక్కువ ఉండడంతో ఈ ఫలితం లేట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే ఉందో అనంతపురం జిల్లాలో జేఎన్టీయు ప్రాంగణంతో పాటు హిందూపూరు బిట్స్ కాలేజీకి సంబంధించి అలాగే లేపాక్షి కౌంటింగ్ కేంద్రాలని మొత్తం అష్ట దిగ్బంధనం చేశారని చెప్పచ్చు. అనంతపురం జేఎన్టీయు కౌంటింగ్ ఒక్క కౌంటింగ్ కేంద్రం వద్ద దాదాపుగా 275 సీసీ కెమెరాలను వినియోగించారు. సీసీ కెమెరాలు మొత్తం కమాండ్ కంట్రోల్గా అనుసరించే పరిస్థితి. ప్రస్తుతం మన జేఎన్టీ కౌంటింగ్ కేంద్రం వద్ద వర్షం వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రాంగ్ రూమ్ సంబంధించి పైన కూడా టార్పాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈవీఎంలకు సంబంధించి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కౌంటింగ్కి సంబంధించి కేంద్ర పరిశీలకులు కూడా 3 ఎవరైతే ఉన్నారో అబ్జర్వర్లు అలాగే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినోద్ కుమార్ కూడా కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అనంతపురం వ్యాప్తంగా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉండడంతో జేఎన్టీ పరిసర ప్రాంతాలని నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి ఉంది. Right, thank you, Srinivas.